वेलकम टू रियलिटी टीवी एलआरएस दरखास्तु गड़वनु पोडिगिंचारु तेलंगाणा व्याप्तंगा कुंभवृष्टिगा वर्षालु कुरवडं विद्युत सरफरालो अंतरायं इंटरनेट सेवलु निलिचिपोयिन कारणंगा एलआरएस गड़वनु पोडिगिंचारु अंते कादु करोना संक्षोभं उन्नप्पटिकी एलआरएस कु दरखास्तु चेसुकुंटुन्न वारि संख्य अनूह्यंगा उंदि దీంతో మరికొన్ని రోజుల పాటు అవకాశం ఇస్తే మరింత మంది దరఖాస్తు చేసుకుంటారన్న నివేదికలు ప్రభుత్వానికి అందాయి. మరోవైపు ప్రజలు కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు తేదీని పొడిగించాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పుకున్నారు. అన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇచ్చింది. పైగా వర్షాలు అంతరాయాలు కూడా తోడవడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు ఆఖరు తేదీని నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. అంటే అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచి అక్టోబర్ 15 వరకు ఏకంగా 19,33,000 మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వమే ప్రకటించింది. మరిన్ని రోజులు పొడిగిస్తే మరింత మందికి ఉపయోగం ఉంటుందని భావించిన ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఇక 2015లో ఎల్ఆర్ఎస్ పథకం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 60,000 మందికి ఊరట లభించింది. 2015లో ఎల్ఆర్ఎస్ ప్రకటించినప్పుడు హెచ్ఎండిఏ నుంచి 175,000 దరఖాస్తులు, జిహెచ్ఎంసికి 130,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 60,000 అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 60,000 మందికి ప్రభుత్వం ఈసారి అవకాశం ఇచ్చింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి ఎన్ఓసీ తెచ్చుకొని వారు, గడువులోగా పత్రాలు ఇవ్వలేకపోయిన వారికి ఈసారి భారీ ఊరటనిచ్చింది ప్రభుత్వం. తాజా ఉత్తర్వు ప్రకారం ఎన్ఓసీలు లేక, సేల్ డీడ్ పత్రాలు సమర్పించక, లేఅవుట్ కాపీ జత చేయక, రుసుము చెల్లించకపోవడం వంటి కారణాలతో నిలిచిపోయిన దరఖాస్తులు మరోసారి పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. పైగా ఎల్ఆర్ఎస్ పథకంలోని నిబంధనలు, షరతులు అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉన్నాయి. అందుకే పాత పెండింగ్ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు. పాత దరఖాస్తులను కూడా పరిశీలించాలని సూచిస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, కూడా వైస్ చైర్మన్ సహా అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్థలం నుంచి ఇంటి వరకు, ఇండిపెండెంట్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ వరకు, గేటెడ్ కమ్యూనిటీ నుంచి విల్లాల కొనుగోలు వరకు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ప్యానెల్ సభ్యులు లీగల్ గాను ఫీల్డ్ లెవెల్లోను సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడిలో మీ భద్రతే మా బాధ్యతగా భావిస్తుంది రియాలిటీ టీవీ. మా ఫోన్ నెంబర్ 0404017398.